విపరీతమైన ఎండ్ ఉంది. సో మధ్యాహ్నం 11 అప్పుడైతే ఈ వీడియో చేస్తున్నాను. హాస్పిటల్ అప్డేట్ ఇద్దామని చెప్పి హసుకి ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అని చెప్తాను. అంటే నిన్నటి వ్లాగ్లో హాస్పిటల్కి అని పెట్టి కనీసం చూపించలేదు అనేది చాలామంది అడిగారు. అయితే అది నిజమేని అడగడంలో తప్పులేదు. అంటే అసలు ఏమైందో చూపించకుండా నేను జస్ట్ ఒక 2 మాటల్లో చెప్పాను. అంటే హాస్పిటల్లో చేర్చామని చెప్పి టైటిల్ పెట్టేసి నార్మల్గా చెప్పేశాను. అసలు జరిగింది ఏంటో చెప్తాను, వినండి క్లారిటీగా. అసు అస్సలు బాగలేదన్నమాట 2 డేస్ నుండి. ఎందుకంటే ప్రతి మంత్ మీకు తెలిసిందే కదా, సో మంత్లీ డేట్స్ అలా ఉంటాయి. సో దానివల్ల ఏంటనంటే ఈ మంత్ ఏంటనంటే కోర్స్ వాడుతున్నాం కదా, కోర్స్ అయితే వాడుతున్నాం అన్నమాట. ఆ కోర్స్ వల్ల ఏంటనంటే ఆ కోర్స్ వల్ల అని కాదు, సో విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. ఎప్పుడు లేని అసూయత ఒకటి అన్నది అనమాట, వంశీ హాస్పిటల్కి తీసుకెళ్ళు అన్నది. నాకైతే గొప్ప బాధ అనిపించింది. అండ్ ఇంకొకటి చాలా భయం వేసింది అనమాట. ఎందుకు భయం వేసింది అని అంటే ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ అసూకైతే ఇలానే అప్పుడు కూడా సేమ్ నైట్ సీరియస్ అయిపోయింది అనమాట. సో అది ఇప్పటికీ మాకు భయంగానే ఉంటుంది. ఆపరేషన్ కూడా అయింది అసూకి, చాలా భయం వేసింది. ఎందుకు భయం వేస్తుంది బ్రో, చిన్నదానికి కడుపు నొప్పే కదా అని మీరు అనొచ్చు. బట్ ఏంటనంటే ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ అయితే తలుచుకొని చాలా భయం వేసింది అనమాట. 2 ఇయర్స్ బ్యాక్ మేము బ్లాగ్స్ అయితే చేయట్లేదు, కానీ అప్పుడు నైట్ అసూకి కొలుదీరి పడిపోవడము, కింద పడిపోయి నెక్స్ట్ డే సీరియస్ అయిపోయింది, హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాము. సో చాలా ఇబ్బంది అయిపోయింది, అంత దారుణమైన పొజిషన్కి అయితే వెళ్ళిపోయి అనమాట. అది గుర్తొచ్చినప్పుడల్లా మాకు చాలా భయం వేస్తుంటుంది. అసూ అయితే నాకు అన్నదనమాట, హాస్పిటల్ తీసుకెళ్ళి వంశీ చాలా నొప్పి వేస్తుందని. ఎప్పుడు అనలేదు ఏంటిలే షడన్ కన్నదని చెప్పి నైట్ ఏం చేశానంటే కొంచెం ఎలా ఈ నైట్ ఎలానో అవ్వని అపాయింట్మెంట్ అయితే తీసుకో, ఫోన్ చేయవాలి అని చెప్పి ఫోన్ చేయించాను. అపాయింట్మెంట్ అయితే తీసుకుంది. వాళ్ళ అమ్మలు గట్టే ఏం చెప్పలేదు ఈ విషయాలు, చాలా పెయిన్ వస్తుంది నొప్పి వచ్చేస్తుందని చెప్పి అన్నదనమాట. వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను తీసుకెళ్ళి పాల్గొండ బస్కి అయితే ఎక్కించాను అనమాట. ఎక్కించి వాళ్ళమ్మ తను అయితే ఇద్దరు కలిసి వెళ్ళారనమాట. అండ్ అక్కడ ఏం చెప్పారని చెప్తాను. అందుకేనమాట నేను ఆ సిచ్యువేషన్లో వీడియోస్ అనేది తీయలేకపోయాను. ఎందుకు తీయలేకపోవు బ్రో, ఆ తీయచ్చు కదా అవి కూడా అంటే అవి తీయాలనిపించలేదు అబ్బా, ఎందుకంటే హాస్పిటల్ తీసుకెళ్ళడం అవన్నీ ఎందుకు తీయడం అని చెప్పి నేనైతే వీడియో తీయలేదు. అప్పుడున్న సిచ్యువేషన్ వేరు, అంటే ఆ టైంకి మనం చేయాలనుకుని చేస్తాము బట్ అన్ని వీడియోలు తీయాలంటే అవ్వదు కదా, సో అలా అవ్వలేదు అనమాట. అందుకే టైటిల్లో పెట్టాను. అండ్ లాస్ట్లో కూడా చెప్పాను వీడియో అనేది అందరూ కంప్లీట్గా చూడలేదు, అలా అసూకి హాస్పిటల్లో జాయిన్ చేస్తాము అని చెప్పి చెప్పాను అనమాట. అయితే జాయిన్ అంటే పూర్తిగా జాయిన్ చేసేయలేదు బట్ చెకప్స్ అయితే తీసుకెళ్ళామన్నమాట. అంటే ఎందుకు అంత భయం వేసింది అంతలా పెట్టడానికి రీజన్ ఏంటంటే మెయిన్, ఆల్రెడీ మాకు 2 ఇయర్స్ బ్యాక్ జరిగిన అనుభవాలు గుర్తొస్తే ఇంకా మైండ్ అయితే బుర్ర తిరిగిపోతుంది అనమాట. అయితే హాస్పిటల్ అయితే వెళ్ళిన తర్వాత అక్టోబర్ 9న స్కానింగ్ టెస్ట్ అయితే రాశారనమాట. ఇప్పుడైతే కొంత మెడిసిన్ అయితే ఇచ్చారు పెయిన్కి సంబంధించి. విపరీతంగా ఉందన్నమాట ఈ 3 డేస్. అసలు వాళ్ళ అమ్మాళ్ళ ఇంట్లోనే ఉంది ప్రజెంట్. ఎందుకు బ్రో, మీరు మీ దగ్గర ఉంచవచ్చు కదా వాళ్ళ అమ్మాళ్ళ ఇంట్లో ఎందుకు అని మీరు అనొచ్చు. బట్ ఓకే, ఇక్కడ ఏంటంటే మా అమ్మ లేదు, మా అమ్మ క్యాంప్ వెళ్ళింది. సో ఇప్పుడు తనైతే చేసుకోలేదు అనమాట. సో ఇంట్లో బొమ్మలన్నీ చేయాలి, వంటలు చేయాలి, అవన్నీ చేయాలంటే కనీసం నడైనా నడలేకపోతుంది తను. సో అంటే నొప్పికి ఇలా పట్టుకొని అలాగా ఒంగో నడుస్తుంది అనమాట, అంత ఎక్కువ దారుణంగా ఉంది. ఆల్రెడీ వీడియోలో కూడా నేను చూపించాను మధ్యలో తను అలా పడుకుని ఉండిపోయింది. పెయిన్కి అయితే అసలు కదలలేకపోయింది ఒక పూట అంతా. నైట్గా మాట అన్నదనమాట వంశీ నాకు హాస్పిటల్ తీసుకెళ్ళు అని చెప్పి. ఎప్పుడు అనలేదు, అప్పుడు అన్నది ఏంటి అని చెప్పి చాలా ఏడుపులాగా వస్తుంది, అంటే అంతలా అనిపించింది అనమాట. సో తనకైతే ఇప్పుడు ప్రజెంట్ ఓకే, కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. వాళ్ళ అమ్మాళ్ళ ఇంట్లో ఎందుకు బ్రో మీ ఇంట్లో ఉంచొచ్చు కదంటే చెప్పాను కదా అమ్మ లేదు, పని అంతా తనే చేయాలి, సో చేయలేదని చెప్పి. అంటే మా గురించి అని కాదు తన గురించే, ఎందుకనంటే తను చేయలేదు, మళ్ళీ చేయలేకపోయినా తనైతే చేస్తుంది అనమాట, కష్టమైన నష్టమైన చేస్తుంది. ఓ చేసింది అనుకోండి మళ్ళీ ఎక్కువ అయిపోద్ది అని చెప్పి రెస్ట్ అనేది తనకు అవసరం అని చెప్పి ఒక 1 వీక్ మీ అమ్మాయి ఇంట్లో ఉండు. సో 1 వీక్ కొంచెం తగ్గినాక రా అయితే అని చెప్పాను. వాళ్ళ అమ్మాయి ఇంట్లో ఉంటే ఏంటంటే కొంచెం ధైర్యం అంటూ ఉంటుంది కదా, ఎక్కడ ఉంటే ఏంటారంటే నేను ఒక్కడనే ధైర్యం అయితే చెప్పగలను, కానీ బయటకైతే పనులు చేయాలి కదా, సో పనులు చేయకపోతే బాగోదు
అని చెప్పి నేనైతే అలా అనుకుని తనైతే వాళ్ళ ఇంట్లో అయితే దించడం జరిగిందనమాట. అక్టోబర్ 9న తనకి స్కానింగ్ అయితే అన్నారు. సో చూడాలి మొత్తం అప్డేట్ అయితే మ్యాక్సిమం ఇస్తాను. ఎందుకు బ్రో ఇది కూడా చెప్పాలని మీరు అడగచ్చు, బట్ ఏంటంటే నేను ఆ వ్లాగ్లో క్లారిటీగా చెప్పలేదు కదా, అంటే జస్ట్ లాస్ట్లో నేను ఒక 1 మినిట్ మాట్లాడి చెప్పేశాను టైటిల్ ఏంచు హాస్పిటల్ తీసుకెళ్ళామని. అంటే దీని వెనక అసలు ఇంత స్టోరీ ఉందన్నమాట. సో అది అర్థమైంది అనుకుంటా, తను హాస్పిటల్ తీసుకెళ్ళి విపరీతమైన నొప్పుగా ఉంది అని చెప్పి ఎప్పుడు అనలేదు ఇన్ని సంవత్సరాలు. అంటే 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉండదు అనమాట. 2 ఇయర్స్ ముందు జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చింది ఆ టైంకి. ఆ టైంకి నేను వీడియో తీయలేదు, హాస్పిటల్ అయితే తీసుకెళ్ళడం జరిగింది అనమాట. ఆ టైంలో వీడియోలు తీయడము అన్నీ అలా పెట్టబుద్ధి వేయలేదు, అన్ని వీడియో తీయబుద్ధి వేయలేదు. సో మా పని అయితే మేము చేసుకున్నాము, అన్ని వీడియోలు తీయాలంటే అవ్వలేదు. సో అందుకే జస్ట్ చెప్పి మీకు టైటిల్లో పెట్టాను. టైటిల్లో నేను ఏం పెట్టాను అది నిజమే పెడతాను, కానీ ఏది మిమ్మల్ని మిస్లీడ్ చేద్దామని చెప్పి నేను ఎప్పుడూ అనుకున్నాను అనమాట. సో అది అసలు అసో హాస్పిటల్ అప్డేట్ అయితే ఇదనమాట. ఎండలో కూడా చేస్తున్నానంటే మీకు తెలియాలి మా గురించి అని చెప్పి మేము బ్లాగ్ చేస్తున్నామన్నమాట. సో అది, సో ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంకేంటి అన్నది కూడా చెప్తాను నేను ఖచ్చితంగా. జరిగిన విషయాలు ఏమైంది, అసలు అసుకి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. 2 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందో కూడా నేను చెప్పాను ఆల్రెడీ, బట్ కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి అది కూడా నేనైతే మ్యాక్సిమం చెప్తాను ఫ్యూచర్ వీడియోస్లో. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. అదనమాట, మెయిన్లీ మేమైతే మాకు 2018లో మ్యారేజ్ అయితే అయిందనమాట. అప్పటి నుండి కొంచెం చాలా ఇయర్స్ అయిపోయింది బట్ అని చెప్పి మేమైతే ప్లాన్ అయితే అనుకుంటున్నాం. కాబట్టి ఇది ఈ ప్రాబ్లమ్స్ అని వస్తున్నాయి అనమాట. మెడిసిన్ ఒకటి వాడుతుంది కదా అని చెప్పి ఆలోచిస్తున్నాను. మెడిసిన్ అంతా కంప్లీట్ అయినది, మెడిసిన్ ఇంకా మనం ఏదైనా ట్రీట్మెంట్ అనేది రెగ్యులర్గా జరుగుతుంటేనే ఏదైనా రిజల్ట్ అనేది ఉంటుంది. మేము ఇప్పుడు కాన్ఫిడెన్స్ అయితే లాస్ అవ్వలేదు. ఈ వీడియోలు చేయకండి బ్రో అనేది కొందరు చాలామంది చెప్పారు, ఇలాంటి వీడియోలు చేయకండి అని చెప్పి మా రిలేషన్లో కూడా చెప్పారు. కానీ నేను పెడుతున్నాను, జస్ట్ మీకు అప్డేట్ ఇద్దామని చెప్పి. మీరైతే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. సో అదనమాట, హాస్పిటల్ నుండి వచ్చేసి దాన్నైతే రెస్ట్ అయితే తీసుకుంటుంది అనమాట. ప్రజెంట్ అస్సలు బాగాలేదబ్బా, నడ్డానికి కూడా ఓపిక లేదు. అలాంటప్పుడు వీడియోస్ అనేవి కూడా పోస్ట్ చేయకపోవచ్చు. ఒక 1 వీక్ పరిస్థితులు కొంచెం సెట్ అయినాక మేము మ్యాక్సిమం తీస్తాం. ఇంకొకటి ఇప్పుడు కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకనంటే ఫిష్ బిజినెస్లో లాస్ అయితే వచ్చింది. లాస్ ఎలా బ్రో అని మీరు అడగచ్చు. ఏమైందనంటే ఇప్పుడు నేను స్టాక్ అనేది తీసుకొస్తాను కదా, స్టాక్ తీసుకొచ్చినప్పుడు ఒక్కరికైతే నేను 6,000 రూపీస్ వరకు వేసాను అనమాట. సో ఇప్పుడు రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళ దగ్గర కాకుండా కొత్త వాళ్ళ దగ్గర తీసుకుందామని చెప్పి కొత్త వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అవి ఏమైందనంటే స్టాక్ పంపించలేదు, దగ్గర దగ్గర 25 డేస్ అయింది. ఈ 1 మంత్ కష్టపడి దాచుకున్న అమౌంట్ అనమాట అది, అంటే వచ్చిన ప్రాఫిట్ ఒక 6,000-7,000 ఉందన్నమాట. అంటే ఖర్చులన్నీ పోగా మాకు మెయింటెనెన్స్లు అండ్ ఈ వీటి పెట్టుబడులు ఇవన్నీ తీసేగా ఒక 6,000 రూపీస్ సేవింగ్స్ అయితే ఉన్నాయి ఈ మంత్లో. ఈ 6,000 కూడా వేరే వాళ్ళకి వేసేసి లాస్ చేస్తాను. కొంచెం బాధ అనిపించింది, ఈ 1 మంత్ కష్టం వేస్ట్ అయిపోయింది అనిపించింది. అంటే మా ఖర్చులన్నీ పోగా చెప్తున్నాను ఈ ప్రాఫిట్ అలా జరుగుతున్నాయి అబ్బా. అదొకటి అండ్ ఇప్పుడు ఒకటి, ప్రజెంట్ ఏ షాప్ వెతుకుతున్నాం కానీ షాపులు దొరకట్లేదు కాదు, రెంట్లు బీభత్సంగా ఉన్నాయి. 12,000-15,000 అలా ఉన్నాయన్నమాట. అందుకే హోల్డ్ అయిపోయాము. బట్ ఇంట్లో వాళ్ళకి మాత్రం కొంచెం ఖాళీగా ఉన్నాను అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఫిష్ బిజినెస్ ఇటుపక్క వర్క్ చేస్తున్నాను కానీ ఎక్కువ రావట్లేదు, రోజుకి చాలా లిమిటెడ్గా వస్తుంది. కొంచెం వర్క్ ఎక్కువ వచ్చినా నేను చేసేవాడిని. ఈ మధ్య ఈ 1 వీక్ అయితే ప్యాకింగ్స్ అన్నీ సూపర్ ఉన్నాయన్నమాట, 1 మంత్ సూపర్ ఉంది. ఈ 2 రోజులు కొంచెం డల్ అయింది. బిజినెస్ అంటే అలానే ఉంటుంది కదా, నేను ప్రజెంట్ ఆ 2 చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట. షాప్ తీసుకుంటే కొంచెం అది కూడా మనకు ఒక 8 అవర్స్ డ్యూటీలాగా ఉంటుంది. ఒక పక్క మనం ఫిష్ బిజినెస్, ఒక పక్క గ్రాఫిక్ డిజైనింగ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి పనికి వస్తాయి అమౌంట్ అయితే. సో కొంచెం సేవింగ్స్ అనేవి ఉంటాయి. కాకపోతే షాప్ రెంట్స్ చూస్తుంటేనే బుర్రలు తిరిగిపోతున్నాయి, 12,000-15,000 ఉంటున్నాయి. అండ్ ఇన్వెస్ట్మెంట్ ముందు కావాలి కదా, డబ్బులు కూడా అరేంజ్ చేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది. అదనమాట మెయిన్లీ మా అప్డేట్స్. ఇంకా ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ ఉంటే మ్యాక్సిమం పోస్ట్ చేస్తాం. డైలీ వ్లాగ్స్ అయితే ఫాలో అవ్వండి. ఎవ్రీడే 7కి అయితే వీడియో వస్తుంది అనమాట, నైట్ 7కి అయితే వీడియో వస్తుంది. 7 ఆర్ 8 ఈ మధ్యలో అయితే కంపల్సరీ వీడియో వస్తుంది అనమాట. మ్యాక్సిమం 7కి పెట్టేస్తాను నేను, లేకపోతే 8 అనమాట. 7 ఆర్ 8 ఈ మధ్యలో అయితే పెట్టండి, 7 కానీ 8 కానీ. 7కి ఒకవేళ వీడియో రాకపోతే 8కి వస్తుంది. 8కి రాలేదంటే మరి ఇంకా వీడియో అనేది రాదనమాట. సో అది, సో థ్యాంక్ యూ గైస్.